Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాలపై ఎదురు దాడికి జగన్ సరికొత్త వ్యూహం. గత ఎన్నికలకు కీలక అంశంగా మారిన కోడికత్తి శ్రీను వ్యవహారం విశాఖపట్నం విమానాశ్రయంలోనే జరిగింది. రానున్న ఎన్నికలకు కూడా కీలకమైన అంశంగా మారిన మంత్రులపై దాడి కూడా విశాఖ విమానాశ్రయంలోనే చోటు చేసుకుంది. అప్పటి సంఘటనలో స్వల్పంగా గాయపడిన వైఎస్ జగన్ ఇక్కడ పోలీసులపై నమ్మకం లేదంటూ హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు. విమానాశ్రయంలో తమ మంత్రులపై దాడి చేసింది జనసేన శ్రేణులు లేనంటూ కేసులు నమోదయ్యాయి. 9 మందికి మినహా మిగతా అందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్కు సంఘీభావం తెలియజేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల్లో సిపిఐ స్పందించింది. సిపిఎం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అంతకుముందే బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ కుటుంబ పార్టీ కావడంతో తాము టీడీపీతో పొత్తును ఇష్టపడడం లేదని, జనసేన తమతోనే ఉందని ప్రకటించారు. వైసీపీని ఎదుర్కోవడానికి కూటమిని కడుతున్న చంద్రబాబును ఎదుర్కొనే అంశంపై ఆ పార్టీలో మేధోమదనం జరుగుతోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆ పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామని, అది ఈరోజు నిజమైందని వైసీపీ అంటోంది. తెలుగుదేశం జనసేన వేర్వేరు కాదని, రెండు ఎన్నికలలో కలిసే పోటీ చేస్తాయని తమకు ముందే తెలుసంటూ విమర్శలు ప్రారంభించింది. ముందుగా జనసేనపై దాడిని మొదలుపెట్టారు. జగన్తో పాటు ఇతర నేతలపై దాడి చేస్తూ వారిని ఆత్మరక్షణ ధోరణిలోకి నెడుతూ వారంతా పార్టీకి దూరం అయ్యేలా చేస్తే జనసేన బలహీనపడుతుందనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అంతేకాకుండా విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, వైసీపీ ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం చేస్తున్న సర్వేలపై కూడా సీఎం దృష్టి పెట్టారు. పార్టీ పటిష్టత, ఎమ్మెల్యేల పనితీరు, ఇన్ఛార్జీల పరిస్థితి తదితర అంశాలతో పాటు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది లాంటి వివరాలన్నింటినీ తెప్పించుకుని క్రోడీకరిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు నేతలందరికీ ఆదేశాలు వెళుతున్నాయి. టీడీపీ జనసేనతో ఏ పార్టీలు కలుస్తాయనే విషయంలో స్పష్టత వచ్చిన తరువాత వైసీపీ తన ఎదురు దాడిని ఉధృతం చేయాలని నిర్ణయించుకుంది. అప్పటి వరకు విపక్ష కూటమిపై విమర్శలకే పరిమితం అవబోతోంది.